ఓ చలాదారుగా వ్యవహరించిన ఒక ఆయనతో మాట్లాడుతున్నాయి. మీకన్నా తెలుసా చాలా ఇది కదా అది ఇది అంటే, కొంతమంది ఎక్కువ అత్యుత్సాహంతో చేసిన మాట నిజ ఆ సీఎంఓ లేకపోతే సీఎంతో సన్నిహితంగా ఉన్న ఇద్దరితో మాట్లాడితే తెలీదు అమ్మకు, కానీ కొంతమంది అత్యుత్సాహంగా చేసిన మాట అయితే నిజమే. వాళ్ళ పట్ల చూసి చూడనట్టుగా పోవటం, కొంత ఉపేక్ష వహించటం కూడా జరుగుతూ వచ్చింది. దానివల్ల చాలా దారుణాలు జరిగాయి, వాటి బాధ్యత తీసుకోవాల్సిందే. మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా కాదు, ఆ హయంలో జరిగింది. ఇంకోటి వీళ్ళ మీద ఇతరత్ర కూడా కొన్ని రకాల ఇట్లాంటి ఫిర్యాదులు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ తీవ్రమైన విషయమే ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ప్రభుత్వాలు మారొచ్చు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కొనసాగుతారు. ఒక్కసారి ఇంతమంది చిక్కుకున్నటువంటి ఉదంతం అత్యుత్సాహవంతులైన అధికారులకు హెచ్చరిక, ఇది గుణపాఠం. నేను చెప్తూ ఇప్పుడు కూడా గుణపాఠమే, కేవలం గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అది ఎంత మిగతాది ఎంత ప్రక్షాళన అయిపోయిందని మనమేం చెప్పలేము. ఎప్పుడు ఏది బయటకు వస్తుందో తెలియదు, కానీ తప్పకుండా వీళ్ళు కోర్టులను ఎదుర్కోవాలి, తమ జరిగిందంటే వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. సార్, ఇప్పుడు గత ప్రభుత్వం ఓకే, ప్రభుత్వం చేంజ్ అయిపోయింది, ఇప్పుడు వైసీపీకి దీనివల్ల ఇబ్బంది ఉంటుందా? అంటే వీళ్ళందరూ ఆ పేరు ఇప్పుడు రాజకీయంగా మీరు వేసిన ప్రశ్న అందరూ అనుకుంటారు కదా, తెలియకుండా ఎలా జరుగుతుంది ఒకటి అరా అంటే సరే ఇంత భారీ డ్యామేజ్ కదా, తప్పకుండా డ్యామేజే. ఇది ఇప్పటికిప్పుడు ఏమి ఎన్నికలు లేవు కదా అని భావించవచ్చు, లేదా ఇంకేదో మాట్లాడవచ్చు, కానీ ఖచ్చితంగా జరగరానివి జరిగిన తర్వాత అప్పుడు ఉన్న వాళ్ళకి డ్యామేజే కదండి. జరగకూడనివి, అవాంఛనీయమైనటువంటివి, వికృతమైనవి, అవినీతికి సంబంధించినవి ఏం జరిగినా కానీ అవన్నీ కూడా ఆ ప్రభుత్వానికి మచ్చాయి, అవి తప్పకుండా, అందులో సందేహమేం లేదు. ఇంత తొందరగా ఇంత పెద్ద కేసు బయటికి రావటం అనే ఇక్కడ షాకింగ్గా ఉంది వాళ్ళకి కూడా. ఇది తెలియదు అంటే ఆ సలహాదారులు అనేవాళ్ళు కూడా కొంతమంది తెలియదు అంటుంటే, కొంతమంది ఏమో సలహాదారుల వల్లే ఇవన్నీ జరిగాయని కొంతమంది చెప్తుంటే, ఇది ఒక చాలా విచిత్రమైన పరిస్థితి. ఎవరో అన్నారు నిజంగా ఈ కుర్ర సలహాదారులందరినీ తెచ్చిపెడుతున్నారు మాజీ ఐఏఎస్లు సీనియర్ పాత్రికేయులు లేకపోతే ఇట్లా రకరకాల వాళ్ళు గతంలో సలహాదారులు కదా, ఇప్పుడు వాళ్ళందరూ అయిపోయి ఎవరో కొత్త కొత్త కూడా, ఇది ఒక గేమ్ అంతే, ఈ జగన్ ఆడుతున్న గేమ్. ఎందుకంటే గతంలో చక్రం తిప్పిన సలహాదారులు దూరంగా మసలుతున్నారు, కనిపించట్లేదు, లేకపోతే వాళ్ళు ఉంటారా మారారా ఇవి సందేహాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇదిగో నేను కొత్త వాళ్ళని తెచ్చిపెట్టేస్తున్నాను, మొత్తం వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నాను అని ఒక జలక్ ఇవ్వడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప, నిజంగా అయితే వాళ్ళది అవినాభావమైన ఫెబికాల్ సంబంధం లాంటిదే. ఓకే, అక్కడ అప్పుడు గతంలో సకల వ్యవహారాలు చక్కదిద్దిన వాళ్ళు ఎవరు కూడా అంత తొందరగా దూరం కారు. ఇదంతా అపధర్మంగా ఆడుతున్నటువంటి వ్యవహారం అయితే ఈయన కూడా కొంచెం హడలు కొట్టడానికి, ఆయన వచ్చాడు ఈయన వచ్చాడు ఈయనకు మొత్తం అప్పగిచ్చేశారు, ఇప్పుడు వాళ్ళకి అంత అప్పగించడానికి ఏముంది చేయడానికి ఏముంది. మీ ఒక విషయం తెలుసు కదా, అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా దగ్గర ఏం సలహాలు తీసుకోలేదు, మాకు పని లేకుండా ఉందని ఒక ఆయన రాజీనామా చేశాడు. ఇప్పుడు అజయ్ కళ్ళం కూడా ఇప్పుడు వచ్చి చాలా చోట్ల ఇంటర్వ్యూలలో చెప్తూ ఉన్నారు, మరి అలాంటప్పుడు అధికారమే లేకుండా పెద్ద రాజకీయ యంత్రాంగం కూడా లేని ఆ పార్టీకి వీళ్ళు సలహాలు ఇచ్చేది ఏముంటుంది యువ యూట్యూబర్లు లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు. కాబట్టి ఇదంతా ఒక రాజకీయ ప్రహసనం కొనసాగుతుంది. మీరు ఒకటి గమనించండి, వరద అనేది ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు వైసీపీని కూడా చుట్టుముట్టింది నిస్సందేహంగా, ఒక అసంతృప్తి ఒక వ్యతిరేకత. దాని నుంచి బయటపడడానికి కావాల్సిన పరిభాష కానీ పరిశ్రమ ఎక్సర్సైజ్ కానీ వాళ్ళు చేయడం లేదు. చేయకపోగా గత ఈ ప్రభుత్వాన్ని ఎంత విఫలమైపోయింది, ఇది ఉండదు, 100 తప్పులు శిశుపాలులాగా అయిపో, మొదటి నెలలోనే 100 తప్పులు అయిపోతే ఇంకా మిగిలిన కాలం అంతా ఏం చేయాలండి? అంటే ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటుంటే పార్టీ బలోపేతం కోసం లేకపోతే ఏ రకంగా మళ్ళీ రీఫిల్ చేయాలి అని ఆలోచిస్తారు ఎవరన్నా సరే పార్టీ అని. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అస్త్రాలు అన్నీ వాడేశారా ఏంటి, ఇంకేం కనిపించట్లేదు ఆయనకి? అంటే ఒకటి అస్త్రాలను తయారు చేసేవాళ్ళు, పదును పెట్టేవాళ్ళు, అక్షరాలు అందించేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు, మంచి వచ్చేటి ఎవరు ఇప్పుడు లేరు అక్కడ, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఏ పేరు కానీ అంబేద్కర్ రాంబాబు లాంటి వాళ్ళు ఒకరు అప్పుడప్పుడు మనకు కనిపిస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? నేను పెద్ద లాయర్తో మాట్లాడుతున్నా, ఆయన ఏంటి ఎవరికో ముందస్తు బెయిల్ కోసం ఆయన కష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇది పరిస్థితి అక్కడ. దీన్ని హడలు కొట్టడానికి ఆయన ఇంకా నేను ఇదిగో వర్మని నేను సలహా తీసుకొచ్చాను, దత్తుని తీసుకొచ్చానంటే తెచ్చుకో బాబు ఇప్పుడు ఏమంత నడుస్తుంది అన్నట్టుగా, ఇది ఒక ఘట్టం అంతే. ఓకే, వైసీపీ యొక్క ఏమనాలి చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి, అలాగే ఏమాత్రం పెద్దగా ఏం చేయొద్దు ఇలా నడవనిద్దాం చెల్తీకెనాం గాడి అన్నట్టుగా ఉండాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి వైఖరికి ఇది ఒక నిదర్శనం. వాళ్ళు ఉండొచ్చు,
కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండదు కదా. కాబట్టి వీళ్ళు దొరికిన మేరకు వాళ్ళని ఇరికించడము, వాళ్ళను వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చేస్తున్నారు. ఎవరి మీద తీసుకున్నా తప్పేం లేదు, మహిళ మీద కనిపిస్తున్నది కదా. అది చేసిన తర్వాత ఇంకా అందులో ఒక మూడు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మూడు ఉత్తర్వులు ఒక్కొక్క అధికారి కోసం వాళ్ళు ఏమేం చేశారు, వాళ్ళ నిర్దిష్ట పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి దే హ్యావ్ టు ఫేస్ ది మ్యూజిక్. ఓకే, చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే. సార్, ఇది జానీ మాస్టర్ అంశం. మొన్న జనసేనకి ఆయన మంచి క్యాంపెయినర్గా ఉన్నాడు, బాగా అడావిడి చేశాడు. ఆమె ఒక లైంగిక వేధింపులట జూనియర్ డ్యాన్సర్పై. అసలు ఈ సెలబ్రిటీ